హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెలా కటింగ్ డిజైనర్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి బాడీ పార్ట్కి 2 మీటర్స్ ఈక్వన్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ అలాగే 1/2 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. అండ్ అలాగే బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ జార్జెట్ లైనింగ్, 4 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా 1/2కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో 1/2 మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టుకొని పెట్టిన పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకోవాలి. ఇప్పుడు 3.5 ఇంచ్ దగ్గర షోల్డర్ విడ్త్ అనేది మార్చేస్తున్నాను. మెజర్మెంట్స్ అనేది మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. అండ్ బ్యాక్ నెక్ డీపు 7.5 ఇంచ్ పెడుతున్నానండి. 7.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టి పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్తున్నంత వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ షేప్లో మార్క్ వేసి ఈ బాక్స్ షేప్ని బేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ నెక్ షేప్ మార్చేసాను. ఈ కార్నర్లో 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా షేప్ మార్చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి 1/2 మెజర్మెంట్ తీసుకొని తీసుకున్న 1/2 మెజర్మెంట్లో 1/2 ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో ఫైనల్గా వచ్చిన మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్లో మార్క్ వేసుకున్నా. ఈ ఎల్ షేప్కి కార్నర్లో ఒక 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ షేప్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసిన తర్వాత మీకు కావాల్సిన బాడీ లెంత్ ఎంతైతే తీసుకున్నారో తీసుకున్న మెజర్మెంట్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బాడీ లెంత్ అనేది మార్చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే బాటమ్ పార్ట్ అటాచ్ చేసినప్పుడు కచ్చల కోసం అనమాట. బాడీ లెంత్ మార్చేశాక చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేసుకొని వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర మార్చాలి. అండ్ నడుము రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని బాడీ లెంత్ దగ్గర పెట్టి పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్ కన్నా 3 ఇంచెస్ ఖర్చు ఎక్కువ పెట్టా. షోల్డర్ పైన 1/2 ఇంచ్ ఖర్చు ఎక్కువ పెట్టుకున్నా. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేశాను. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని 1/2కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా ఈ క్లాత్ పైన పెట్టుకొని నెక్, షోల్డరు ఇంక్లూడింగ్ ఖర్చు పాయింట్లతో సహా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్చేసాను. ఈ విధంగా మార్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ని తీసేసా. మెయిన్ షోల్డర్ లైన్ ఎంత ఉందో ఆ షోల్డర్ లైన్ కూడా మార్చేసుకున్నాను. ఈ విధంగా మార్చేసుకొని బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ షేప్ కన్నా 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచెస్ పెడుతున్నాను. సో నెక్ డీప్లన్నీ ఎంత పెట్టుకోవాలి, నెక్ డీప్ బాడీ మెజర్మెంట్స్ అనేది మీరు తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం మార్చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సో ఈ విధంగా మార్చేసుకొని సేమ్ ఎలా అయితే మార్చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్, షోల్డర్, అమ్మల దగ్గర ఎక్కువ ఉండే విధంగా కట్ చేసుకున్నాను ఫ్రంట్ సైడ్ పార్ట్కి, బ్యాక్ సైడ్ పార్ట్కి. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ కట్ చేయడానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ని 1/2కి నీట్గా ఫోల్డ్ చేశాను. హ్యాండ్స్ కట్ చేయడానికి నేను 1 మీటర్ క్లాత్ యూజ్ చేశాను. ఫుల్ హ్యాండ్స్ లెంత్ ఎంతైతే కావాలో మీకు దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని పైన షోల్డర్ పాయింట్ పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో 1/2 మెజర్మెంట్ తీసుకొని తీసుకున్న మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టి మార్చాలి. ఇప్పుడు పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు షేప్ ఈ విధంగా మార్చేసాను. షేప్ మార్చేసాక 3 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను. అండ్ కింద హ్యాండ్ రౌండ్ లూజ్, పర్ఫెక్ట్ హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉందో దాంట్లో సగం మెజర్మెంట్ తీసుకోండి. తీసుకున్న సగం మెజర్మెంట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కింద హ్యాండ్ రౌండ్ లూజ్ మార్చేయండి. మార్చేసిన తర్వాత 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకొని పైన ఉన్న పాయింట్ దగ్గర నుంచి కింద పెట్టుకున్న పాయింట్ వరకు షేప్ మార్చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సేమ్ మీకు ఎలా అయితే చూపించానో అదేవిధంగా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకున్నాను. బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ 4.5 మీటర్స్ తీసుకున్నానండి నేను. ఇది క్రేప్ మెటీరియల్ 4.5 మీటర్స్ తీసుకొని దీన్ని చీరని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని నీట్గా ఈ విధంగా ఫ్లోర్ పైన కింద పరిచాను అనమాట. పరిచి ఇక్కడ 4 మడతలు క్లోజ్, 4 మడతలు ఓపెన్ ఉన్న కార్నర్లో నడుము మార్కింగ్ అనేది చేస్తున్నాం. నడుము మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి దూరంగా చూపిస్తున్నాను.
అండ్ ఈ ఫ్రాక్కి బాటమ్ పార్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశానండి. జార్జెట్ ప్లెయిన్ శారీ యూస్ చేశాను అనమాట, బ్లాక్ కలర్ది. అండ్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్కి నడుం మార్కింగ్, నడుం షేప్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఇది నాలుగు మడతలు ఓపెన్, నాలుగు మడతలు క్లోజ్ ఉన్న కార్నర్లో నడుం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో నడుం షేప్ పెట్టడానికి మీ నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకు అంటే అంబ్రెల్లా కటింగ్ చేయడానికి ఫ్యాబ్రిక్ని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్ని నడుం షేప్ కూడా సర్కిల్ షేప్లో పెట్టుకోవాలి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకునేటప్పుడు మనకి నడుం మెజర్మెంట్ కూడా సర్కిల్ షేప్లోనే ఉండాలి. ఈ విధంగా నడుం మెజర్మెంట్ సర్కిల్ షేప్లో ఉండడం కోసం నాకు కావలసిన 7 inches నడుం లూజు సర్కిల్ షేప్లో రావడం కోసం 5.5 inches మెజర్మెంట్ పాయింట్ అనమాట, లెంత్ పాయింట్. నడుం సర్కిల్ మార్క్ చేయడానికి నేను పెట్టుకున్న లెంత్ పాయింట్ 5.5 inches అనమాట. 5.5 inches అనే ఒక పాయింట్ తీసుకొని, అంటే ఏ లెంత్ పాయింట్ అయినా పెట్టుకోవచ్చు, అంటే 4 inches, 5 inches, 6 inches ఇలా ఈ విధంగా ఒక లెంత్ పాయింట్ దగ్గర చుట్టూరు సర్కిల్ షేప్లో కార్నర్లో టేప్ పెట్టుకొని చుట్టూరు ఈ విధంగా పాయింట్స్ పెట్టుకుంటూ ఆ పాయింట్స్ మొత్తాన్ని కలపాలి ఫస్ట్. ఆ పెట్టిన మార్కింగ్ పైన టేప్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని చెక్ చేసుకోవాలన్నమాట. మనకు కావాల్సిన నడుం మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. నాకు కావాల్సిన మెజర్మెంట్ 7 inches, నేను ఇంకొక 2 inches ఎక్స్ట్రా కలుపుకొని మార్చేసా ఖర్చుల కోసం అనమాట. ఖర్చుల కోసం ఒక 2 inches ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నా. అర్థమవుతుంది కదండి, 7 inches నాకు కావాల్సిన నడుం మెజర్మెంట్ అయితే ఆ నడుం మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేయడం కోసం పెట్టిన లెంత్ పాయింట్ 5.5 inches అనమాట. ఒకవేళ మీకు నడుం మెజర్మెంట్ తక్కువ ఉంది, సన్నగా ఉన్నారు, చిన్నపిల్లలు కట్ చేస్తున్నారు అనుకుంటే 4.5 inches దగ్గర, 3 inches దగ్గర అలా ఒక లెంత్ పాయింట్ అనేది ఫస్ట్ పెట్టుకోండి. పైన ఇక్కడ నేను కార్నర్లో టేప్ పెట్టా కదా, కార్నర్ అంటే మూల అనమాట. నాలుగు మడతలు క్లోజ్, నాలుగు మడతలు ఓపెన్ ఉన్న మూలలో టేప్ పెట్టుకొని మీకు కావాల్సిన లెంత్ పాయింట్ 4 inches, 5 inches, 6, 7, 8 inches దగ్గర అలా ఒక లెంత్ పాయింట్ దగ్గర ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. పైన కార్నర్లో టేప్ పెట్టి ఒక లెంత్ పాయింట్ దగ్గర ఈ విధంగా డాట్స్ లాగా చిన్న చిన్న పాయింట్స్ లాగా పెట్టి ఆ పాయింట్స్ అన్నిటినీ కలిపి ఈ విధంగా సర్కిల్ లాగా గీయాలి. ఆ గీసిన సర్కిల్ పైన మీకు కావాల్సిన కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదండి, ఎవరికి ఏం డౌట్స్ లేకుండా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన ఫుల్ ఫ్రాక్కి కావాల్సిన ఫుల్ లెంత్ అనమాట, బాటమ్ ఫుల్ లెంత్ 36 inches. 36 inches ప్లస్ ఈ 5.5 inches కూడా ఇక్కడ మీరు ఎంతైతే అంటే ఈ సర్కిల్ షేప్ పెట్టడానికి ఒక లెంత్ పాయింట్ అనేది తీసుకుంటున్నారు కదా, నేను తీసుకున్న లెంత్ పాయింట్ 5.5 inches కదా, ఈ లెంత్ పాయింట్ని కూడా యాడ్ చేసుకొని మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ లెంత్ పాయింట్ 5.5 inches, 36 + 5.5 inches కలుపుకొని 41.5 inches ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోవాలి, ఎందుకంటే సర్కిల్ షేప్ నీట్గా రావడం కోసం ఈ విధంగా కార్నర్లో టేప్ పెట్టుకొని చెక్ చేస్తే మెజర్మెంట్ మనకి ఫుల్ సర్కిల్ అనేది ఎక్కువ తక్కువలు ఎక్కడ దిగులు లేకుండా సమానంగా నీట్గా వస్తుంది. మళ్ళీ మనం కట్ చేసుకునేటప్పుడు అంటే ఈ 5.5 inches పైన నడుం మెజర్మెంట్ కట్ చేసేసినప్పుడు మనకు కావాల్సిన 36 inches ఫుల్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో అర్థమవుతుంది కదండి. ఇక్కడ నేను దూరంగా పెట్టి కూడా చూపిస్తాను. మనం నడుం షేప్ నడుం సర్కిల్ గీయడానికి ఏ కార్నర్లో అయితే టేప్ పెట్టామో అదే కార్నర్లో టేప్ పెట్టి ఇప్పుడు మనం ప్లస్ యాడ్ చేసుకుంటే నాకు 41.5 inches వచ్చింది కదా, ఆ 41.5 inches దగ్గర ఈ విధంగా చుట్టూరు పాయింట్స్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా పాయింట్స్ పెట్టుకుంటూ మళ్ళీ తర్వాత ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకోవాలి. నడుం షేప్ అనేది కట్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఫుల్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. నేను ఈ డ్రెస్ కోసం పైన బాడీ పార్ట్కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ అయినా లేదు బాటమ్ పార్ట్కి యూస్ చేసిన జార్జెట్ శారీ కావాలన్నా ఇంక్లూడింగ్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్తో సహా మీ ప్లేస్ పల్లెటూరులైనా సిటీకైనా లేదు ఫారిన్ కంట్రీస్కైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా ఫ్యాబ్రిక్ కావాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. అండ్ బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అయితే కట్ చేశానో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. పైన బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలి. నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టి నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకొని
సేఫ్టీ పిన్స్ అన్ని తీసేసి నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉన్న ఒక మెడ పట్టిని తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు అండ్ నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉన్న మెడ పట్టిని తీసుకొని దానికి చివర్లు మొత్తం ఒక ఫోల్డ్ వేసుకొని చివర్లు మొత్తం స్టిచ్ చేసాం. ఇప్పుడు ఈ మెడపట్టి పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ మంచి వైపు వచ్చేలాగా, అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్కి మంచి వైపు ఈ మెడపట్టి ఉండేలాగా పెట్టి మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని ఈ నెక్ షేప్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూరు స్టిచ్ అనేది వేసి సేఫ్టీ పిన్స్ తీసేసి నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న కట్స్ థ్రెడ్ స్టిచ్ కన్నా ముందు ఈ విధంగా చిన్న చిన్న కట్స్ వచ్చే విధంగా పెట్టి ఈ మెడపట్టి మొత్తాన్ని కూడా ఈ విధంగా రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పై కుట్టు అనేది వేయడం వల్ల మనం పెట్టుకున్న మెడపట్టి అనేది పైకి రాకుండా లెగకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కూడా పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకున్నాం కదండి, సో షోల్డర్ దగ్గర అమోల్స్ దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఆమ్హోల్స్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర ఆమ్హోల్ దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం. చివరికి ఈ విధంగా అవుట్లైన్లకు ఒక స్టిచ్ అనేది వేసి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్స్ మొత్తం కట్ చేసుకోవాలి. జారిపోయే ఫ్యాబ్రిక్స్కి ఈ విధంగా స్టిచ్ చేసుకుని కట్ చేయడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంత ఇబ్బంది లేకుండా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట కటింగ్ కూడా. సో ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ సైడ్ పార్ట్ కూడా యాజ్ ఈజీగా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మెడపట్టి వేయడమైనా నెక్ షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేయడమైనా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్ డీప్ అండ్ అలాగే ఆమోల్ మెజర్మెంట్ ఒక్కటే మారుతుంది, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఒకేలా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలన్నమాట. సో రెండు వైపులా షోల్డర్స్ మొత్తాన్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ హ్యాండ్ షేప్కి చివర్లు అనేది స్టిచ్ చేసుకోవాలి. చివర్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని చివర్ మొత్తం బార్గా స్టిచ్ చేసుకోవాలి కింద హ్యాండ్కి మణికట్టు దగ్గర వచ్చే దగ్గర అనమాట. అండ్ హ్యాండ్స్కి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయలేదండి, ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రికే పెట్టాను. ఈ విధంగా చివర్ మొత్తం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కటింగ్కి వీలుగా రివర్స్ చేసుకొని హ్యాండ్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ షోల్డర్ పైన జాయింట్ చేసే దగ్గర మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు ఉన్నంత వరకు డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది పెడుతున్నాను. హ్యాండ్లో పెట్టడం వల్ల తిత్తులు లేకుండా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది అవుట్లుక్ అనేది. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది పెట్టుకొని ఈ హ్యాండ్లో వచ్చింది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున పెట్టుకోవాలి. హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉండాలి. ఈ విధంగా పెట్టి షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ని ఈ విధంగా చెక్ చేసుకుంటూ హ్యాండ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. అన్ని డ్రెస్సెస్కి చేసినట్టే అండి హ్యాండ్ ఫిట్టింగ్ చేసుకునే విధానం. సో ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్స్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకొని ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఈ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. బాటమ్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు అనమాట. ఇది ఫస్ట్ బాటమ్ లైనింగ్ అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు కలిపేసి జాయిన్ చేస్తున్నాం అనమాట. నడుము సర్కిల్ వచ్చిన దగ్గర ఓన్లీ సర్కిల్ షేప్ దగ్గర మాత్రం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తున్నాం. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే కట్ చేశానో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి నీట్గా కట్ చేసుకున్నాను ఎక్కడ ముడతలు లేకుండా అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా నడుము పార్ట్ దగ్గర జాయిన్ చేశాక పైన బాడీ పార్ట్ అనమాట, ఇది బాడీ పార్ట్కి బాటమ్ జాయిన్ చేయాలి. బాటమ్ జాయిన్ చేసే ముందు బాడీ పార్ట్స్ రెండు చివర్లు సైన ఖర్చులు పెడతాం కదా ఆ పాయింట్లు అనమాట, రెండు చివర్లు ఈ విధంగా కలుపుకొని కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఇది మిడిల్ పాయింట్ అనమాట, పైన బాడీ పార్ట్కి మిడిల్ పాయింట్. అండ్ అలాగే కింద బాటమ్ పార్ట్ని కూడా ఈ సర్కిల్ షేప్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి బాటమ్ పార్ట్ కూడా కరెక్ట్గా మిడిల్ పాయింట్ పెట్టాలి. ఎందుకు ఈ విధంగా మిడిల్ పాయింట్స్ పెడుతున్నా అంటే
పైన బాడీ పార్ట్కి నేను ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట. బాటమ్ పార్ట్కి ఖర్చు జస్ట్ ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, సారీ 2 ఇంచెస్ అనుకుంటా. బాటమ్ పార్ట్కి ఖర్చు కొంచెం తక్కువ ఉంది, బాడీ పార్ట్కి ఎక్కువ ఉంది. సో రెండు సమానంగా రావాలి రెండు వైపులకి అని బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి మిడిల్ పాయింట్స్ రెండు ఈక్వల్గా పెట్టి కరెక్ట్గా మిడిల్ పాయింట్స్ చెక్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైన బాడీ పార్ట్కి మంచి వైపు, బాటమ్ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టి జాయిన్ చేస్తున్నాను. అండ్ పైన బాడీ పార్ట్కి నేను కాటన్ లైనింగ్ యూస్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ యూస్ చేశాను అండ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కాటన్ లైనింగ్ 2 మీటర్స్ యూస్ చేశాను. బాటమ్కి క్రేప్ లైనింగ్ వాడానండి, క్రేప్ లైనింగ్ 4.5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ బాటమ్కి జార్జెట్ శారీ యూస్ చేశాను, ఫుల్ శారీ మొత్తం వాడాను అనమాట. చూసారు కదా ఖర్చు ఎక్కడ అంటే కరెక్ట్ ఫిట్టింగ్ దగ్గర నుంచి జస్ట్ 1 ఇంచ్ ఉండేలాగా పెట్టానంతే బాటమ్. ఈ విధంగా స్టిచ్ చేసి ఓపెన్ చేస్తే మంచి వైపుకి ఇలా ఉంటుంది. ఇప్పుడు నడుం దగ్గర బొందులు పెట్టుకోవాలి. నడుం షేప్ దగ్గర కింద టాసిల్స్ డిజైన్ అనేది పెట్టాయి కదా ఫ్రంట్ సైడ్, దానికోసం ఫ్యాబ్రిక్తో చేసిన బొందుల్ని ఈ విధంగా ఇక్కడ పెడుతున్నాను. నడుం షేప్ దగ్గర బాటమ్ పార్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈ విధంగా బొందులు కూడా చివరికి ఈ విధంగా ఆ బాటమ్ పార్ట్కి ఆనే చేసి ఈ విధంగా పెడుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు బొందులు అండ్ అలాగే టాసిల్స్ చేసుకోవడం వస్తే ఓకే, రావట్లేదు అది కూడా చూపించమంటే కనుక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను నేను జస్ట్ బొందులు రెండింటిని, రెండు చివర్లు ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్ నడుం పార్ట్స్ రెండు పైన కింద వచ్చేలాగా పెట్టి నడుం పార్ట్స్ రెండు ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకొని బాటము మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట, బాటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండింటిని అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండింటిని కలిపి ఈ విధంగా నడుం పార్ట్ వచ్చిన దగ్గర నుంచి 1 or 2 ఇంచెస్ కిందకి పెట్టి అక్కడి నుంచి ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తాను. బారుగా సైడ్స్ రెండు జాయిన్ చేసుకోవాలి, రెండు సైడ్లు ఇదే విధంగా జాయిన్ చేసుకొని మళ్ళీ ఫిట్టింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము పైనుంచి. అండ్ చాలామంది నేను ఏ మిషన్ యూస్ చేస్తున్నా అంటున్నారు కదా, నాది బ్రదర్ 1300 మోడల్ అండి, బ్రదర్ డిఎస్ 1300 నా మిషన్ మోడల్. అండ్ ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టడానికి డ్రెస్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టి మిడిల్ ఒక మార్క్ చేశాను మధ్య తెలుసుకోవడం కోసం. అండ్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఈ విధంగా చెక్ చేయాలి, చెస్ట్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకొని ఒక పాయింట్ పెట్టుకోవాలి, కరెక్ట్గా మిడిల్కి వస్తుందా లేదా అని మిడిల్ పాయింట్ ద్వారా చెక్ చేసుకోవాలన్నమాట. మీకు మెజర్మెంట్స్ తెలిస్తే ఓకే, లేదు అంటే ఆది డ్రెస్ కూడా మెజర్మెంట్స్ ఇదే విధంగా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు హ్యాండ్ లూజ్, హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో, హ్యాండ్ లూజ్ కరెక్ట్ మెజర్మెంట్ కన్నా 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి, పైకి ఎక్కడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్ లూజ్ కూడా పాయింట్ పెట్టి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ పాయింట్ దాకా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలిపేసి పైనుంచి కింద వరకు కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ ఎలా అయితే పెట్టామో చాక్ పీస్ మార్కింగ్ పైనే స్టిచ్ చేసుకోవాలి. నడుం పార్ట్ దాకా ఈ విధంగా స్టిచ్ చేసుకొని నడుం పార్ట్ దగ్గర నుంచి బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తిత్తులు లేకుండా పెట్టుకొని 2 పార్ట్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ 5 ఇంచెస్ దాకా స్టిచ్ చేసి అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్కి పెట్టేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైనే చివర్లు స్టిచ్ చేసుకుంటూ రావాలి. అండ్ బాటమ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసా కదా, సో ఈ విధంగా జార్జెట్ షిఫన్ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడైనా సిల్కీకి ఉండే ఫ్యాబ్రిక్స్ తీసుకున్నప్పుడు అంబ్రెల్లా కటింగ్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా చివర ఎగుడు దిగుళ్ళు వస్తాయన్నమాట. ఆ ఎగుడు దిగుళ్ళని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చూపించాను, ఆ వీడియో పర్టికులర్గా చూస్తే మీకు ఎగుడు దిగుళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. సో కింద ఎగుడు దిగుళ్ళని నీట్గా కట్ చేసుకొని సెట్ చేసిన తర్వాత చివర్లు మొత్తం జిగ్జాగ్ చేశాను అనమాట లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఒకవైపున ఫిట్టింగ్ ఎలా అయితే పెట్టుకొని స్టిచ్ చేసామో ఇంకొక వైపును కూడా అదే విధంగా మార్చేసుకొని స్టిచ్ చేయాలి. డ్రెస్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.